ఈ నమస్కారం చేసేటప్పుడు అభిమాన త్యాగం చేసి నమస్కారం చేయాలి బలిపీఠం దగ్గర అహంకార త్యాగం చేశాం నమస్కారం చేసే సమయంలో అహంకారంతో పాటు అభిమాన త్యాగం చేయాలి అభిమానంతో ఎవరినా చూస్తారేమో అని చెప్పి ఒంటి చేత్తో నమస్కారం చేయటము చూడకుండగా టక్కన నమస్కారం ఈ పద్ధతి పనికిరాదు ఆ అభిమానాలన్నీ వదిలి మనస్ఫూర్తిగా భగవంతుని ముందుండి నమస్కారం చేయటం అనేటటువంటిది కర్తవ్యం అలా ఐదు చేతులు ఇవి పంచ జ్ఞానేంద్రియాలకి పంచ కర్మేంద్రియాలకి ఈ వేళ్ళు అవి ప్రతినిధులు వాటిని ఏకం చేసి వాటిని హృదయ స్థానంలో ఉంచి నమస్కారం చేయటం ఈ నమస్కారాల్లో కూడా అలా చేతులు జోడించి హృదయాన్ని ఉంచి నమస్కారం చేస్తే దీన్ని సంపుటి నమస్కారము అని అన్నారు సంపుటి నమస్కారం అంటారు దాన్ని అలాగే అలా చేతులు జోడించి వంగి నమస్కారం చేసేటట్లయితే దాన్ని శిరస్సు వంచి నమస్కారం చేస్తే సమస్తిష్క నమస్కారము అన్నారు అలాగే ప్రభంగ నమస్కారము అని చెప్పి దేహమంతా కూడా అలా ఉంచి చేతులు అంజలి ఘటించి నమస్కారం చేస్తే దాన్ని ప్రభంగ నమస్కారము అన్నారు అయోధ్యకాండలో రామాయణంలో లక్ష్మణుని గురించి చెబుతాడు రాముడు వచ్చే సమయానికి ఆయన ప్రభంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు అని చెప్పి అలాగే పంచాంగ నమస్కారము నమస్కారాల్లో కూడా పంచాంగ నమస్కారం అంటే స్త్రీలు పంచాంగ నమస్కారమే చేయాలి పాదాంగుళిభ్యాం జానుభ్యాం చావని స్పృశన్ బద్ధాంజలి నమస్కృత్ స పంచాంగ ఉదీరిత అని చెప్పి ఐదు అంగములతో చేసేదాన్ని పంచాంగ నమస్కారము అన్నారు అవకాశము అవసరము పరిస్థితుల్ని బట్టి పురుషుడు కూడా పంచాంగ నమస్కారం చేయొచ్చు చేయకూడదు కాదు ప్రధానంగా శాస్త్రాంగ నమస్కారం పురుషునికి విధి పంచాంగ నమస్కారం స్త్రీకి విధి పాదాంగుళిభ్యాం జానుభ్యాం కాలి వేళ్ళు అలాగే మోకాళ్ళు శిరస్సు వీటిని రెండు పాదాలు రెండు మోకాళ్ళు శిరస్సు ఈ ఐదింటినే భూమిని తాకేటట్లుగా చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారము అని అంటారు అలాగే పురుషులు శాస్త్రాంగ నమస్కారం చేయాలి మేమెందుకు చేయకూడదు అని స్త్రీలు అనుకోకూడదు ఎందువల్లంటే శాస్త్రం చెబుతోంది నత్తం గుదం చె విప్రాణం నారీణాం స్తనమండలం పవిత్ర గ్రంథి దర్భాశ్చ న క్షమతే క్షమా అని చెప్పి భూదేవిట వీటిని భరించలేదుట ఏమేమిటి అంటే శంఖ పృష్ఠము శంఖాన్ని నేల మీద పెట్టకూడదు అట్లాగే బ్రాహ్మణ పృష్టము బ్రాహ్మణుడు నేల మీద కూర్చోకూడదు అందువల్ల ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఆసనం వేస్తారు వాళ్ళకి తెలుసు అలా కూర్చోకూడదు అని చెప్పి అలాగే నాదీనాం స్తనమండలం స్త్రీ స్తనమండలము భూమిని తాకూడదు భరించలేదు భూమాత నాలుగవది పవిత్ర గ్రంథి దర్భతో చేసినటువంటి పవిత్రం తద్దినాలు పెట్టేటప్పుడు పితృకార్యం చేసేటప్పుడు దర్భలతో ముడివేస్తారు పవిత్రము అని చెప్పి అంటారు దాన్ని కూడా నేల మీద పెట్టకూడదు ఈ నాలుగిటిని భూమి భరించలేదు అందువల్ల స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు పంచాంగ నమస్కారమే చేయాలి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి ఉరస శిరస దృష్ట్యా హృదయము వరస్సు శిరస్సు దృష్టి మనసా వచస తథ వాక్కు మనస్సు పద్భ్యాం కరాభ్యాం బాహుభ్యాం పాదములు చేతులు బాహువులు ఇవి ప్రణామో అష్టాంగ ఉచితే అని చెప్పి పాదములు చేతులు మోకాళ్ళు ఇవి తాకేటట్లు చేస్తే దాన్ని అష్టాంగ సాష్టాంగ నమస్కారము ఎనిమిది అవయవాలు నేలకి తాకేటట్లు శిరస్సు అలాగే ఉరస్సు దృష్టి భగవంతునియందు మనస్సులో ఆ కళ్ళు మూసుకున్నా భగవంతుని ఎందే ఉంచాలి మనస్సు అట్లాగే వాక్కు భగవంతుని ఎందు వచస్సు పాదములు చేతులు మోకాళ్ళు వీటిని తాకేటట్లుగా సాష్టాంగ నమస్కారం చేయాలి ప్రణమ్య దండవద్భూమవు నమస్కారేణ యోచయేత్ గతిరవాప్నోతి సతాం క్రతుసతైరపి అలా సాష్టాంగ నమస్కారం చేస్తే భగవంతునకు దానివల్ల క్రతుశతైరపి వంద క్రతువులు చేసిన దాని ఫలితం ఆ సాష్టాంగ నమస్కారం వల్ల వస్తుంది అన్నారు కాబట్టి మనం భగవంతుని ఎందు పరిపూర్ణమైనటువంటి భక్తితో నిశ్చింతగా సాష్టాంగ నమస్కారం చేయాలి ఆ సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు హృదయమునందు వస్త్రం ఉండకూడదు ఎందువలంటే హృదయం తాకాలి భూమికి అందువలనే సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు ఆ ఉత్తరయాన్ని నడుముకి కట్టుకుని సాష్టాంగ నమస్కారం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అలా ప్రదక్షిణ నమస్కారం నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేయటం ఇవన్నీ కూడా నమస్కార విధానాలు ఈ నమస్కార విధానాలు పరిపూర్ణంగా మనం పాటించేటట్లయితే అసలు నవవిధ భక్తుల్లో వందరం అనేది ఒకటి చెప్పబడ్డది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం చాత్మ నివేదనమని ఆ వందరానికి అక్రూరుని చెప్పారు వందనం ద్వారా ధన్యుడైనటువంటి వాడిని అటువంటి ఆ నమస్కారం చేసేటప్పుడు ద్రౌపది అభిమాన త్యాగం చేసి నమస్కరిస్తేనే కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు గోపికలు అభిమాన త్యాగం చేసి చేతులు ఎత్తి దొండం పెడితేనే కృష్ణుడు వస్త్రాలు ఇచ్చాడు గజేంద్రుడు అభిమాన త్యాగం చేసి నమస్కారం చేసినప్పుడే ఆయన అనుగ్రహించాడు అందువల్ల మనం పరిపూర్ణమైనటువంటి శరణాగతితో అభిమాన త్యాగం చేసి నమస్కారం చేసినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం కాబట్టి ఆ విధంగా నమస్కారం చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి